ఏలూరు జిల్లాలో 23వ తేదీన నారా లోకేష్ శివకళం పాదయాత్ర నూజిబడి నియోజకవర్గంలో ప్రారంభమవుతుందని తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేలు తెలిపారు. ఏలూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యువకళం పాదయాత్ర సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి చంటి, దెందులూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ చింతమనేని ప్రభాకర్రావు, మాజీ మంత్రి పీతల సుజాత, చింతలపూడి నియోజకవర్గం టీడీపీ నాయకులు గంటా మురళీకృష్ణ, మాజీ ఎంపీ మాకంటి బాబు మాట్లాడుతూ కని వినియోగం రీతిలో లోకేష్ పాదయాత్ర ఉండాలని, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి మండల స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని అన్నారు. అలాగే దారి పొడుగున అంతా కూడా క్యారేజ్ అంతా మరి ఈరోజు రాబోయే 2 రోజుల్లో అంటే 23వ తారీఖు మన యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజుల్లో కాబోయే నాయకులు మనందరూ కూడా గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర జిల్లాల్లో ఏదైతే మనకి అవకాశాలు ఉన్నాయో ఎంత ప్రమాణంగా వాళ్ళంతా కూడా సక్సెస్ చేశారో దాన్ని మించినటువంటి సక్సెస్ చేసేది అలాంటి చేసేసి అంతా మన ఏలూరు జిల్లా ఉందని చెప్పి నేను పూర్తి స్థాయిలో అందరికీ కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి మనకు టైం కూడా లేదు. ఈ నెల 23వ తారీఖు నూజిబడి నియోజకవర్గంలో యాత్ర ఎవరైతే పదవులు చేశారో ఇళ్లలో నుండి ఇంకా బయటకు రావడం లేదో వాళ్ళకు కూడా మీరు వస్తున్నారా రావట్లేదని చెప్పి మీరందరూ కూడా నిలదీయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇంకా ఎన్నికలు ఎన్నో దూరంలో లేవు కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే ప్రతి ఒక్కరూ భాగస్వాము దీంట్లో కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా మేము కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.